हाई फ्रेंड्स वेलकम टू मई चैनल मन ओक आंध्र प्रदेश राष्ट्र व्याप्त क्रोत पेन संबंधी अंदर नवंबर पेन संबंधी अतिरिपये रूम शुभवार्तलते मन एपी प्रभुत्म इक रेप कैबिनेट मीटिंग जरगबोद कैबिनेट मीटिंग क्रोत पेन अप्लाई अप्लीकेशन विदलबोदी एपी राष्ट्र प्रभुत्म आ विवरा वीडियो की वैसे तेसक चारा मंदी अंत को लक्षल मंदी उत्तर प्रदेश पिंशन कोसम चूस्त अलागे नवंबर नीचे को मंदी विधा पंपणी चेस्ट को मैं अकौंट डबूल वेयबो पिंशन डबूल अकौंट वेयबो अलागे क्रोत पिंशन को ये तेदी वरकू अप्लाई रेप एम चयबो एपी प्रभुत्म विवराल वीडियो की वेली फ्रेंड्स मन ओक चैनल खचिता सब्सक्राइब फ्रेंड्स मन आंध्र प्रदेश राष्ट्र व्याप्त रेप उदय 11 गंटलक कैबिनेट मीटिंग जरगबोतुंदी कैबिनेट मीटिंग राष्ट्र व्याप्त पिंशनलकु संबंधी कीलक प्रकटन अयिते विडुदल चेयबोतुंदी एपी राष्ट्र प्रभुत्वं इंका एवरैते राष्ट्र व्याप्त मनकु 50 संवत्सरालके पिंशन्लु इस्तामनि सीएम चंद्रबाबु नायडु गारु अयिते చెప్పారు ఇక ఈ నేపథ్యంలో మనకు 50 ఏళ్లకే పెన్షన్లకు కొత్త అప్లికేషన్ అనేది విడుదల చేయబోతుంది ఇప్పటికే వికలాంగులకు సంబంధించి సదరం స్లాట్స్ కూడా ఓపెన్ అయ్యాయి అక్టోబర్ నెల నవంబర్ నెలకు సంబంధించి ఎవరైనా సరే సదరం సర్టిఫికెట్లు కావాలి అనుకుంటే వారు బుక్ చేసుకొని మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలో బుక్ చేసుకొని మీరు ఈ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకోంటే మీరు కూడా పెన్షన్లకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపు ఉదయం 11 గంటలకు మనకు కేబినెట్ మీటింగ్ లో అయితే జరగబోతుంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకొని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి ఉన్నటువంటి పెన్షన్దారులు అంటే పెన్షన్ తీసుకుంటున్న వారు అలాగే కొత్తగా పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ అప్డేట్ అనేది చాలా పెద్ద అప్డేట్ మీరు ఇక పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి 50 సంవత్సరాలకే పెన్షన్ అంటున్నారు కదా కాబట్టి బీసీలకు మాత్రమే అన్నారు మనకు మిగిలిన వారికి మా అయితే చెప్పలేదు బీసీ కులాలకు సంబంధించిన వారికి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం బీసీలకు అందరికీ కూడా ఆధార్ కార్డులో 50 సంవత్సరాలు కలిగి ఉంటే గనుక మీరు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు ఇక కొత్త పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఫోటోస్ ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకోండి ఇక ఒంటరి మహిళలు అంటే సర్టిఫికెట్ ఉండాలి ఇక వికలాంగులకు అయితే సాధారణ సర్టిఫికెట్ ఉండాలి వృద్ధాప్య పెన్షన్లకు అయితే ఆధార్ కార్డులో 60 సంవత్సరాలు అయితే ఉండాలి ఇక చేనేత పెన్షన్ అయితే నేతలకు గుర్తింపు కార్డు అయితే ఉండాలి ఇక అంతే కాకుండా మనకు ఎవరైతే మనకు డబ్బు కార్డులు ఉంటాయో మిగిలిన కేటగిరీలు ఏవైతే 25 కేటగిరీలు అయితే ఉన్నాయో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ ఇప్పటి వరకు తీసుకుంటున్నారు 25 కేటగిరీలకు సంబంధించి సర్టిఫికెట్లు అనేవి ఉంటేనే మీకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో మనకు కొత్త అప్లికేషన్లు అనేది విడుదల చేసి మీ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల చివరి వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది అంటే మనకు రేపు కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కనుక మనకు ఎల్లుండి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించిందండి అంటే మనకు రేపటి వరకు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను పరిశీలించి మీరు డిసెంబర్ నుంచి అయితే కొత్త పెన్షన్లు వస్తాయి ఇప్పటికే కనుక మనకు గత ప్రభుత్వం అప్లై చేసుకున్న వారు కూడా మనకు కొత్త పెన్షన్లు నవంబర్ 1వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఎవరైతే గత ప్రభుత్వంలో అప్లై చేసుకొని ఓకే అయిపోయి పెన్షన్లు మాత్రం విడుదల కాకుండా ఉన్న వారికి కూడా కొత్త పెన్షన్లు అయితే ఈ నవంబర్ 1వ తేదీ అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక నవంబర్ 1వ తారీఖున
కొంతమందికి పింఛన్లు అనేవి అకౌంట్లో వేయబోతున్నారు. ఎవరైతే గురుకులంలో ఉండి విద్యార్థులు, ఎవరైతే హాస్టల్లో ఉండి గురుకుల పాఠశాలలో కానీ ఎవరైతే చదువుకుంటున్న వారు వారికి అయితే నేరుగా అకౌంట్లోకి పింఛన్లు డబ్బులు అయితే వస్తాయి. వారు కాలేజీల్లో ఉండి ఆ పింఛన్ డబ్బులు అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు కొంతమందికి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి. ఇక మీరు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారా, మాత్రం పింఛన్లు రెడీగా పెట్టుకోండి. ఏ మాత్రం కూడా లేట్ చేయవకండి. ఈ నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త పింఛన్లు అయితే విడుదల చేయబోతున్నారు. 50 ఏళ్లకే పింఛను బీసీలకు మాత్రమే ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.